హలో ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేను ఇవాళ మీతో షేర్ చేసుకునే వీడియో వచ్చేసి ట్రావెల్ బ్లాగ్ అండి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుతని వెళ్తున్నామండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సడన్గా అయితే ప్లాన్ చేసుకున్నాము నైట్ అనుకున్నాము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము అందరము అయితే ఫ్రెష్ అయిపోయినాము ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ కూడా అయ్యింది నైట్ రిటర్న్ అయిపోయేదామనే ఆలోచన అండి ఏమంటే షర్విన్కి అక్కడ గుండు తీపిస్తామనేసి అనుకున్నాము సో మా హస్బెండ్ కూడా గుండు చేపించుకుంటారు సో దాని తర్వాత స్నానం చేయాలి కదా దానికని ఎక్స్ట్రా ఒక వన్ పేర్ డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాము బయలుదేరే ముందు దేవుడికి దీపం పెట్టి మొక్కునేసి ఇంక ఇంకా స్టార్ట్ అయినామండి మేము స్టార్ట్ అయ్యేపాటికి సెవెన్ ఓ క్లాక్ అయింది యాక్చువల్గా ట్రైన్లో వెళ్దామా బస్లో వెళ్దామా అని డిసైడ్ అవ్వలేదు ఈవెన్ ఇక్కడ నుంచి ఒక త్రీ అవర్స్ జర్నీ సో బైక్లో అయినా వెళ్ళచ్చు సో బైక్లో వెళ్తూ కూడా డిస్కషన్ అయితే జరుగుతుంది ట్రైనా బస్సా బైకా అనేసి సో రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ రోజు క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా కూడా ఉంది వర్షం పడేలాగా ఉంది సో ట్రైన్ లేదా బస్ అయితే వెళ్దాం అనుకున్నాము సో స్టేషన్ దగ్గర అయితే వచ్చేసాము ఇవన్నీ రైల్వే క్వార్టర్స్ అండి దీనికి దగ్గరలోనే పార్కింగ్ అయితే ఉంది బైక్ పార్కింగ్ ఇంకా ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసి స్టేషన్కి అయితే వెళ్ళామండి అక్కడ కనుక్కుంటే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేదు ఓన్లీ ఈవినింగ్ మాత్రమే అవైలబుల్ ఉంది అని చెప్నారు సో ఇంకా లోపల నుంచి అటుపక్కకి వెళ్తే తాంబరం వెస్ట్ సైడ్ బస్ స్టాండ్ అయితే ఉంది సో అక్కడి నుంచి కనెక్టింగ్ బస్సెస్ అయితే ఉంటాయండి తిరుతని వెళ్ళడానికి మేమైతే పూందమల్లి బస్సు అయితే ఎక్కామండి ఫోర్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తిరుతని బస్సు ఉంటుంది తాంబరం నుంచి పుందమల్లికి వన్ అవర్ టైం అయితే పడుతుందండి అక్కడి నుంచి తిరువెల్లూరు అయితే వెళ్ళాము తిరువెల్లూరులో దిగి టిఫిన్ అయితే తినేసి ఇంకా అక్కడి నుంచి తిరుతనికి అయితే వెళ్ళామండి వెళ్ళేపాటికి ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ అయింది సో తిరువెల్లూరులో మేము తిరుతని బస్ అయితే ఎక్కుతున్నాము లెవెన్ ఓ క్లాక్కి లెవెన్ లెవెన్ థర్టీకి ఏమో తిరుతని అయితే రీచ్ అయ్యాము ఇదే అండి తిరుతని బస్ స్టాండ్ ఎప్పుడో కోవిడ్ టైంలో నేను ఇక్కడికి వచ్చాను మా ఊరు వెళ్ళడానికి దాని తర్వాత ఇప్పుడే సో స్టేషన్ నుంచి బయటకు వస్తూనే ఈ రైట్ సైడ్లో కొంచెం ముందు వెళ్తూనే మనకి దేవస్థానం రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి సో ఆన్లైన్ బుకింగ్ అయితే లేదు ఆఫ్లైన్ మాత్రమే సో లోపలికి అయితే కనుక్కుందామని అయితే వెళ్తున్నాము ప్రజెంట్ అయితే కార్తీక మాసం కదా అది కూడా మేము మండే అయితే వచ్చామండి సో చాలా వరకు రష్ ఉంటుందేమో అనుకున్నాము కానీ జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు ఇంకా ఇక్కడ ఆఫీస్కి అయితే వచ్చామండి దేవస్థానం రూమ్స్ వాళ్ళది ఇక్కడ చూస్తే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కానీ ఓన్లీ ఏసీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయని చెప్తారు సో ఇక్కడైతే మేము రూమ్స్ అయితే తీసుకోలేదండి జస్ట్ స్టే ఏం లేదు ఫ్రెష్ అవ్వడానికి మాత్రమే కదా సో అందుకని బయట ప్రైవేట్గా తీసుకుందాం అనుకున్నాము ఈ దేవస్థానం ఆఫీస్కి వెనక సైడ్లోనే మనకి కొండపైకి వెళ్ళడానికి బస్ టికెట్ అయితే ఇస్తారండి అప్ అండ్ డౌన్కి ట్వంటీ రూపీస్ దేవస్థానం రూమ్స్ నుంచి ఇట్లా బయటకు వస్తూనే తల్లనీలా ఇచ్చే ప్లేస్ ఉంది పక్కనే కమ్మలు కూడా కుడతారండి ఎవరికైనా పిల్లలు పుట్టెంటికలు తీసే వాళ్ళకి సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తూనే ఒక ప్రైవేట్ లాడ్జ్లో రూమ్ అయితే తీసుకున్నామండి మాకైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు నాన్ ఏసీ రూమ్ కూడా చాలా బాగుందండి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు బాత్రూమ్ కూడా బాగుంది జస్ట్ జస్ట్కే ఒక సింగిల్ బెడ్ ఇంకా బాత్రూమ్ ఉంది జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి కాబట్టి ఏమి ఇబ్బంది అయితే లేదు రూమ్కి వచ్చేపాటికే ట్వెల్వ్ ట్వెల్వ్ టెన్ అయిపోయింది సో ఇంకా బ్యాగ్స్ అయితే పెట్టేసి వాష్రూమ్ యూస్ చేసుకొని ఇంకా గుండు కొట్టేదానికైతే వెళ్ళామండి ఇది షర్విన్కి ఫోర్త్ గుండు ఫస్ట్ మూడు గుండెలతో కంపేర్ చేసుకుంటే ఈ తూరు చాలా తక్కువ ఏడ్చినాడు కొంచెం సెవె ఏడ్చినాడు ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయినాము మేమైతే బస్సులో వెళ్ళాలనుకోలేదండి మెట్లెక్కే వెళ్దాం అనుకున్నాము చాలా చిన్న కొండనే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే ఈజీగా ఎక్కేయచ్చు ఇంకా ఇక్కడే కింద నుంచే మేము టెంకాయ అవన్నీ కూడా తీసుకున్నాము స్వామికి మా రూమ్ నుంచి కొంచెం దగ్గరే అండి మెట్లు బయట నుంచి చూస్తే కూడా స్టెప్స్ అనేది కనిపిస్తాయి మనం నార్మల్గా దేవుడు కొండ కానీ మెట్లు కానీ ఎక్కేటప్పుడు ఫస్ట్ మెట్టుని మొక్కని ఎక్కుతాం కదండి షర్విన్ కట్లనే నేను మొక్కిచ్చి ఎక్కిపిస్తున్నా వాడు నేను చెప్పకనే వాడెందుకు వాడే గోవింద గోవింద అన్నాడు పక్కన షాప్ అతను వచ్చేసి గోవింద కాదు నాన్న ఓం మురుగ చెప్పాలంటే మెట్లు ఎక్కేటప్పుడు అంతా ఓం మురుగ ఓం మురుగ అని చెప్పుకుంటూ వస్తున్నాడండి కొన్ని స్టెప్స్ ఎక్కుతూనే మనకి ఇలా టెంపుల్ అయితే ఒకటి వస్తుందండి ఫస్ట్ అమ్మవారిది ఇంకా అక్కడ మొక్కునేసి ఇంకా అట్లనే మనకి టూ వేస్ అయితే కనిపిస్తాయి మనం లెఫ్ట్ సైడ్లో అయితే వెళ్ళాలి షర్విన్ అయితే ఇదేనండి ఫస్ట్ టైం కొండ ఎక్కడము అస్సలు ఎత్తుకోమని కూడా ఏడ్చలేదు వాడే మెట్లన్నీ కూడా ఎక్కినాడు మనకి కొండ పైన ఎక్కే దారిలోనే మనకి ఇంకా కూడా రెండు మూడు ఇచ్చే షాప్స్ అయితే కనిపిస్తాయి ఇది వచ్చేసి అండి ఈ కోనేరులో మనము బెల్లం వేసి మొక్కుంటే మనకు ఆరోగ్యమంతా ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్తారు ఒకవేళ మీరు తెచ్చుకోలేకపోయినా ఇక్కడ పక్కన షాప్స్లో కూడా అమ్ముతారు సో మీరు అదైతే కొనుక్కొని ఈ నీళ్ళల్లో వేసి మొక్కుంటే మంచిది ఆరోగ్యం అంతా కూడా చాలా బాగుంటుంది అనేసి చెప్తారండి ఇక్కడ వాళ్ళు ఇంకా కోనేరు పక్కనే కొన్ని షాప్స్ అయితే ఉంటాయండి మీకు ఏమన్నా నచ్చితే అవి తీసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటాయి బొమ్మలు ఇంకా ఇలాగే ముందుకు వెళ్తే మనకి గోపురం అయితే కనిపిస్తుందండి చాలా చిన్న కొండ అండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగా ఎక్కేయచ్చు ఎక్కలేని వాళ్ళు బస్లో కూడా వెళ్ళొచ్చండి బస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఇలా కొంచెం ముందుకు వస్తానే ఇలా మండపం అయితే కనిపిస్తుందండి దాని పక్కనే ఒకటి పాత ఇల్లు అయితే ఉంది నాకు ఇది చూస్తానే మా తాత ఇల్లు అయితే గుర్తొచ్చింది నారాయణవనంలో సేమ్ ఇలాగే ఉంటుంది మా తాత వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ కొండపైన ఒక మినీ విలేజే ఉందని చెప్పుకోవచ్చండి చాలామంది ఉన్నారు నేనేమనుకున్నా అంటే స్టెప్స్ అయితే కంటిన్యూగా ఉంటాయేమో కొంచెం కొంచెంగా ఇట్లా గ్యాప్ వచ్చి స్టెప్స్ ఉంటాయేమో అనుకున్నాను కానీ ఇది కొండ అలా లేదండి కొంచెం వరకు స్టెప్స్ ఉంటుంది మళ్ళీ కొంచెం రోడ్ మళ్ళీ ఇంకా కొంచెం స్టెప్స్ అట్లా అయితే ఉందండి ఇక్కడ కొండపైన ఓన్లీ ఇల్లులే కాదండి ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి ఎవరైనా చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా తక్కువ మందితో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అయితే చేసుకోవచ్చండి సో కొంచెం వరకు ఇక్కడ వరకు అయితే మెట్లు కొంచెం రోడ్ ఉంది కానీ ఇక్కడ నుంచి చూసినామంటే కంటిన్యూగా స్టెప్స్ అయితే ఉన్నాయండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మేము కొండ పైకి అయితే రీచ్ అయ్యాము సో ఇక్కడ టెంపుల్ బయట నుంచి వ్యూ అండి షర్విన్ అయితే అస్సలు అలసిపోలేదు వాడే ఎక్కినాడు కొండ ఎక్కడ కూడా మేమైతే ఎత్తుకోలేదు మాకంటే ముందు వాడే ఎక్కుకుంటూ వచ్చేసినాడు సో ఇది వచ్చేసి గుడికి ఫ్రంట్ సైడ్ అండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం అయితే అది వేల్ అంటారు కదా అది ఉంటుంది ఫస్ట్ అయితే అందరూ ఇక్కడికి వచ్చి మొక్కుంటారు ఇంకా అలాగే ఇక్కడ ఉప్పు మిరియాలతో డిస్ట్ అయితే తీస్తారండి ఇది ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ డిస్ట్ తీసే వాళ్ళకి మీ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు ఇచ్చి మేమైతే డిస్ట్ అయితే తీపిచ్చుకున్నాము ఇంకా అలాగే కార్తీక సోమవారం కాబట్టి ఇక్కడ దీపం అయితే పెడుతున్నానండి నేను ఇక్కడ కొండపై నుంచి చూస్తే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి ఎండనే లేదు వర్షం కూడా పర్లేదు జస్ట్ మైల్డ్గా గా చాలా బాగుంది చాలా ప్లెజెంట్ గా కూడా అనిపించింది అండి ఇంకా ఇలాగే కొంచెం నడుచుకుంటా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ అన్నదానం కౌంటర్ అయితే కనిపిస్తుందండి హాఫ్ అన్ అవర్ అంతా అన్నదానం అయితే జరుగుతుంది దానికి ఆపోజిట్ లోనే మనకి హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అయితే దొరుకుతాయి పక్కనే ఫ్రీ దర్శనము ఉంటుంది సో మేమైతే హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే తీసుకొని మీరు ఒకవేళ కొండపైకి బస్సులో వచ్చారంటే ఈ రూట్లో అయితే వస్తారండి బస్ అయితే అటుపక్క ఆపేస్తారు నడుచుకుంటే వచ్చేసినారంటే దర్శనానికి డైరెక్ట్గా క్యూ దగ్గరకు వచ్చేస్తారు ఈజీ అవుతుంది మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అర్చన కూడా చేయించుకున్నాము ముగ్గురు పేర్ల మీద గుళ్ళోనే కొద్దిసేపు అయితే కూర్చొని వచ్చామండి బయటకి వచ్చేపాటికి టూ థర్టీ అయింది ఇంకా లంచ్ టైం కదా ఇంకా ఇక్కడ మండపం ఆపోజిట్లోనే ఒక చిన్న హోటల్ అయితే ఉంది సో ఇక్కడైతే అనుకున్నాం లంచ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ మీల్స్ ఇంకా అలాగే గోబీ రైస్ ఉంది ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే మీల్స్ అయితే తీసుకున్నారండి నేను గోబీ రైస్ తీసుకున్నాను టేస్ట్ వైజ్ ఓకే చాలా బాగుంది సో ఇంకా ఇది వచ్చేసి రోడ్ వే అండి ఇన్ కేస్ మనం పర్సనల్ వెహికల్స్లో వచ్చినా కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ షెడ్ ఉంది కదా అది వచ్చేసి బస్ స్టాప్ అండి బస్కి కూడా మీరు కిందకైతే వెళ్ళొచ్చు మేము చూసాం కానీ ఇంకా లేట్ అవుతుందనేసి తిరిగి మళ్ళీ స్టెప్స్ దాగానే కిందకైతే దిగేసామండి కరెక్ట్గా కొన్ని మెట్లు దిగిన తర్వాత నాకు కాల్ అయితే పట్టేసింది కొంచెం నొప్పి అయింది ఇంకా అలాగే కిందకైతే దిగేసాము ఎదిగేసి ఇంకా రూమ్ అయితే చెక్అట్ చేసేసామండి కింద దిగుపాటికి ఫోర్ అయింది ఫోర్ థర్టీకి అంతా రూమ్ అయితే అవుట్ చేసేసి ఇంకా తిరిగి బస్కైతే వెళ్తున్నాము కానీ ఇప్పుడు వెళ్ళే రూట్ వచ్చేసి తిరుతని నుంచి కంచికి వెళ్ళి కంచి నుంచి తాంబరంకి అయితే వెళ్దాం అనుకున్నాము సో రీచ్ అయ్యేపాటికి తాము ఇంకా వెళ్ళే దారిలోనే ఏదో నైన్ థర్టీ అట్లా అయిందండి వెళ్దాం అనుకున్నాము ఇంకా దారిలోనే ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అయితే ఉందండి ఇది నేను సెకండ్ టైం ఇక్కడికి వస్తున్నాను ఫస్ట్ టైం వచ్చేసి మా హస్బెండ్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికేనండి రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చినది సో ఎందుకో మళ్ళీ ఇక్కడే తినాలనిపించింది సో అందుకని ఇక్కడైతే ఆర్డర్ చేశాము మేము వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా అయితే హోటల్ అయితే రెనోవేషన్ జరిగిందండి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుందని విన్నాము సో అందుకని ఇక్కడైతే ఫుడ్ అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాము ఏమేమి ఆర్డర్ చేసామంటే ఈ చిట్టి ఇడ్లీ అలాగే మసాలా దోశ ఇంకొకటి వచ్చేసి చోలే పూరి చోలే పూరి విత్ కర్రీ అయితే చాలా బాగుంది చాలా టేస్టీ అండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి